ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి అందించవలసిన ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాపాయం నుండి రక్షించిన తమ ఆసుపత్రిపై బాధితుని బంధువులు ఆరోపణలు చేయడం సమంజసం కాదని షైన్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ వికాస్ విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో వికాస్ మాట్లాడుతూ, బ్రెయిన్ స్ట్రోక్తో విజయ్ సత్యనారాయణ అనే వ్యక్తిని 10 రోజుల క్రితం బంధువులు తన వద్దకు తీసుకువచ్చారని తెలిపారు. శరీరంలో సగభాగం చచ్చుబడిపోయిందని తాము న్యూరో సర్జికల్ వైద్యం అందించి కొంతవరకు నయం చేశామన్నారు. తమ వద్ద న్యూరో ఫిజిషియన్ లేని కారణంగా వేరే వైద్యులను సంప్రదించాలని సూచించామని, కానీ తాము ఆ వైద్యుడి వివరాలు తెలిపి ఆ వైద్యుడిని ఇక్కడికే రప్పించి వైద్యం అందిస్తామన్న విషయం కూడా తెలిపామన్నారు. ఈ విషయంలో తమపై అసత్య ఆరోపణలు చేయటం సమంజసం కాదన్నారు. స్టేట్లో మన దగ్గరికి వచ్చారు. ఆ పేషెంట్ అంతకుముందు లతా హాస్పిటల్కి వెళ్తే అక్కడ సర్జరీకి 2 లాక్స్ అడిగారు. అతను అంత ఎఫర్ట్ చేసుకోలేక అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మనం ఆర్ఎక్స్లో చేస్తామని తెలుసుకొని మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది. మనం కూడా ఈ కోవిడ్ టైంలో దాన్ని ఆరోగ్యశ్రీలో పెట్టి మనం టైంకి ఎమర్జెన్సీ అప్రూవల్ తీసుకొని విదిన్ అవర్స్ ఆ పేషెంట్కి సర్జరీ చేసి సక్సెస్ఫుల్గా ఆ ఉన్న బ్లీడింగ్ అంతటిని మనం క్రేనియాటమీ అనే ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా ఆ లోపల ఉన్న బ్లీడింగ్ అంతటిని మనం క్లియర్ చేసాము. క్లియర్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి అతన్ని వెంటిలేటర్ మీద కనెక్ట్ చేసి పెట్టాము. స్టార్టింగ్ ఫస్ట్ డే అసలు చాలా హోప్లెస్ కండిషన్లో ఉన్నాడు. అసలు కంప్లీట్లీ వెంటిలేటర్ మీద డిపెండ్ అయి ఉన్నాడు. డే బై డే కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి మొన్న 2 డేస్ బ్యాక్ వెంటిలేటర్ మీద నుంచి 50% బయటకు వచ్చి సిప్యాప్ అనే మోడ్లో తను కూడా కొంచెం బ్రీత్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అలాగే 2 డేస్ బ్యాక్ నుంచి మనం రైస్ ట్యూబ్ అనే దాంతో అతను ఫీడింగ్ తీసుకోవడం జరిగింది. ఫీడింగ్ ఇచ్చాం మనం మిల్క్ అండ్ జ్యూస్. సో వచ్చిన రోజుతో పోలిస్తే ఇప్పుడు దాదాపు 50% బెటర్ కండిషన్లో అయ్యాడు. అయితే ఒకటి మేము పేషెంట్కి ఏం చెప్పామంటే, ఒకటే మాట, న్యూరో సర్జన్ రోల్ ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ నుంచి న్యూరో ఫిజిషియన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. సో ఎయిదర్ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చాం. ఎయిదర్ న్యూరో ఫిజిషియన్ని మేమన్నా పిలిపించమంటారా, లేదా ఫుల్ టైం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నేను విజయ్ అండి, విజయ్ సత్యనారాయణ. అయితే మేము లతాకి వెళ్ళాము, అక్కడ కొద్దిగా 2 లక్షలు అడిగితే అయితే 2 లక్షలు కట్టలేక మన స్థోమత లేక మేము తీసుకొచ్చామని గుంటూరు తీసుకెళ్ళాం. అక్కడ గంట సేపు అన్న మాకు ఇదవ్వలేదు. ఇక ఏమంటే అంబులెన్స్ డ్రైవర్ వచ్చేసి పలానా సార్ తెలిసి అని మాట్లాడితే ఇక సార్కి మాట్లాడే ఇక్కడ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అన్న. సరే ఇక్కడ తీసుకొచ్చామండి. అయితే తీసుకొచ్చి వాడు షేన్ హాస్పిటల్కి అండి, షేన్ మాదిరి హాస్పిటల్కి తీసుకొచ్చాము. ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు పేషెంట్కి ఎలా ఉంది? పేషెంట్ కంటే అలాగే కొద్ది సమ్ బెటర్ అండి.